గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలందరినీ లక్ష్మీ నమ్మలాది స్వామి కాపాడాలని ప్రత్యేక పూజలు చేశారు. దేవునిపల్లి గ్రామంలో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ప్రజలు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మౌలిక వసతుల కల్పన కృషి చేసిందని సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. వేడ బుడగజంగాల కాలనీకి గతంలో ఎవరు పట్టించుకోవడం లేదని ఈ గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ బాలాజీరావు సూచించడంతో నేడు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. రానున్న 6 నెలల్లో సీసీ రోడ్లు కాలనీ అంతటా వేయడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, సర్పంచులు కోమల సాగర్ రావు, సిగిల్ విండో చైర్మన్లు మోహన్ రావు, జూపల్లి సందీప్ రావు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతే, 10 రూపాయలు చొప్పున ధర. 10 రూపాయలు చొప్పున ధర. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లె గ్రామం. మరి ఇవన్నీ క్రమానుగతంగా జరిగేటువంటి పనులు, అన్నీ ఒకే సంవత్సరం ఒకే రోజు మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే మనకు తెలుసు అది. అంతటా మీ పెదమాటలు అంటే మా బాలకలు కొంతమంది అంటారు సార్. బేడ బుడగ జంగాల కాలనీ అందు వారి కోరిక మేరకు ఈ కాలనీ అంతా ఇప్పటి వరకు సీసీ రోడ్ లేవు. ఇప్పుడే సీసీల నిర్మాణం కొరకు మా గౌరవ ఎంపీపీ గారు శ్రీ బాలాజీరావు గారు చొరవ తీసుకొని మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఒక 6 నెలల లోపల దీనికి మిగతా రోడ్డు కూడా పూర్తి చేసి కాలనీ అందు పూర్తి స్థాయిలో సీసీల నిర్మాణం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కాలనీ వాసులందరికీ కూడా చెప్పడం జరిగింది. బేడ బుడగ జంగాల కాలనీ అందు ఎటువంటి చెత్త చెదారం లేకుండా కాలనీ పరిశుభ్రంగా ఉండాలి. కాలనీ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి వారిని కోరటం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం చాలా సంతోషం. అట్లాగే వారు ప్లాస్టిక్ మరి ఇతర వస్తువులు తిరిగి సేకరిస్తూ ఉన్నారు కనుక మున్సిపల్ పరిధిలో కూడా ఈ ప్లాస్టిక్ మరియు సంబంధిత వస్తువులన్నీ మరి ఇడ్లీ తిరిగి సేకరించాలని చెప్పారు. వారికి చెప్పిన మీదట వారు తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.